Hello friends, this is Santosh Sabbani. Welcome to Tech Sabbani channel. Here is my telescope. This is Nokia 7.1 specifications. We will discuss them. Then display allow on design allow on performance allow on the telescope. Now, December 19th, we will release about in India. Lo, launching date is December 19th. Na launch out the. So, this is operating system. Which Android 8.1 run out and custom UI kuda Android 1. And ఇది వచ్చేసి మనకి డ్యూయల్ సిమ్ సెటప్ ఉంది ప్లస్ ఒకటి నేను నానో సిమ్ ఇంకో నానో సిమ్ లేదా హైబ్రిడ్ స్లాట్ అన్నమాట ఇది మనం ఒక మైక్రోఎస్డి కార్డ్ గాని ఒకటి ఇంకో సిమ్ గాని మనం యూస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి 4G కనెక్టివిటీ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ క్విక్ ఛార్జింగ్ సెటప్ కూడా ఉంది మనకి ఈ వెయిట్ వచ్చేసి 178 గ్రామ్స్ ఉంది మనకి మనకి 4 వేరియంట్ కలర్స్ లో వస్తుంది ఒకటి రెడ్ అండ్ సిల్వర్ మిడ్నైట్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో వస్తుంది మనకి ఇది డిస్‌ప్లే పరంగా వచ్చేసి 6.8 ఇంచెస్ ఉంటుంది మనకి 1080 ఇంచ్ 2246 పిక్సెల్స్ ప్లస్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 18.7:9 అండ్ ఇది వచ్చేసి బెజల్లెస్ డిస్‌ప్లే మనకి ఇది అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 402 పిక్సెల్ పర్ ఇంచ్ అండ్ ఐపిఎస్ డిస్‌ప్లే మనకి మల్టీ టాస్కింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ స్క్రీన్ బాడీ రేషియో వచ్చేసి 82.03% మనకు ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ అనేది యూజ్ చేశారు మనకి ప్రాసెసర్ వచ్చేసి octa-core 2.2 GHz అండ్ డ్యూయల్ కోర్ అండ్ క్యారియర్ 360 ప్లస్ 1.7 GHz అండ్ హెక్సా కోర్ క్యారియర్ 360 అనేది ప్రాసెసర్ మన దీంట్లో యూజ్ చేశారు 64 బిట్ గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నట్టే అడ్రియో 660 అని యూజ్ చేశారు మన కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మన బ్యాక్ సైడ్ 2 డ్యూయల్ కెమెరా సెటప్ చేసింది ఇది ఒకటి 12 మెగాపిక్సెల్ అండ్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాస్ ఉన్నాయి మనకి F1.8 అపేచర్ ఉంది అండ్ డ్యూయల్ కలర్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది అండ్ ఇది ఇమేజ్ రిజల్యూషన్ వచ్చి 4000x3000 పిక్సెల్స్ ఉంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరా మనకి అపేచర్ 2.0 ఉంది అండ్ కెపాసిటీ బ్యాటరీ పవర్ కెపాసిటీ కనుక మనం చూసుకున్నట్టు 3500 mAh బ్యాటరీ అండ్ ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది ఆడియో జాక్ వచ్చేసి 3.mm జాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మన బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే దీంట్లో సెన్సార్స్ కూడా ఉన్నాయి లైట్ సెన్సార్ ఉంది ప్రాక్సిమీటర్ సెన్సార్ ఉంది అండ్ గ్రాఫస్ అండ్ గ్రైపోస్కోప్ సెన్సార్స్ కూడా ఉంది మన దీంట్లో మనం ఇప్పుడు ఈ చూస్తున్న ఇమేజ్ లో కనుక మీరు చూస్తున్నట్టయితే ఇది నాచ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు మనము పైన లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి కెమెరా అండ్ సెన్సార్ ఇచ్చారు అండ్ ఈ బజల్లెస్ కొంచెం బజల్ కూడా తక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ కనుక మీరు ఇమేజ్ చూస్తున్నట్టయితే టూ కెమెరాస్ మనకి సెటప్ చేసి ఉంది దాని కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ పక్కన ఎల్ఈడి ఫ్లాష్ అనేది కూడా మనకు డిస్ప్లే ఎల్ఈడి ఫ్లాష్ కూడా మనం సైడ్ లో పెట్టాడు ఈ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్టయితే మిడ్ రేంజ్ మొబైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కెమెరాస్ పరంగా చూసుకున్న కెమెరా కొంచెం రేర్ కెమెరా వచ్చేసి కొంచెం అడ్వాన్స్ కొంచెం పెట్టినట్టున్నాడు కానీ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి Nokia 7.1 ప్లస్ మొబైల్ మనం ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే 18100 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని మనం చెప్పుకోవచ్చు కానీ మేబీ తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము ఈ చైనల్లో ఇంతకుముందు రిలీజ్ చేసిన సేమ్ అదే పీస్ అనుకుంటున్నాను నేనైతే సో ఇది మన ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మనకి యూఎస్బి సి టైప్ కూడా మనం దీనికి ప్రొవైడ్ చేసాం ఇది ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు మీ దగ్గర డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇది మనకి గొరిల్లా గ్లాస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ప్లస్ ప్రొటెక్షన్ అనేది కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు మనం కింద పడ్డా కానీ ఎలాంటి కొన్ని తొందరగా పగిలిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఉంది ఈ కెమెరా వచ్చేసి మన పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం సెల్ఫీ కెమెరాస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఇది మనకి మన హ్యాండ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది ఎంత పర్ఫామ్ చేస్తుంది ఎంతవరకు క్లియర్గా ఉంది కెమెరా అనేది మనం అప్పుడు చూసుకోవచ్చు సో ప్రజెంట్ స్పెసిఫిక్ అయితే ఇది అండ్ బ్యాక్ వచ్చేసి 12 MP అండ్ 30 MP ఇవి రెండు కనుక చూసుకున్నట్టయితే మనకు పర్లేదే అనిపిస్తుంది సో కెమెరా పరంగా ఇవి అయితే కొంచెం అప్డేట్ అయ్యాడని చెప్పుకోవచ్చు మనం ఇది సో రెండు ఇది వచ్చేసి మనకి 4G ఓలెడ్ సపోర్ట్ ఉంది మరి రెండింటికి సపోర్ట్ ఎట్ ద టైం రెండింటికి సపోర్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాల్సి వస్తుంది బ్లూటూత్ వచ్చేసి మనకి 5.0 ఇచ్చారు దీంట్లో మనకి చిప్సెట్ పరంగా వచ్చి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ యూజ్ చేశారు కాబట్టి మన ఫంక్షనాలిటీ పరంగా కొంచెం స్మూత్ అని కూడా చెప్పుకోవచ్చు సో 4GB ర్యామ్ వేరియంట్ వచ్చి 64GB ఉంది అండ్ ఒకటి 120GB ర్యామ్ 128GB ఉంది సో ఇది మనకి 2 వేరియంట్స్ లో మనకి ఈ మొబైల్ లభిస్తుంది సో డిసెంబర్ వరకు మనం వెయిట్ చూడాల్సి వస్తుంది ఈ మొబైల్ ఈ మొబైల్ కోసం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కూడా కొట్టండి